దేవుని వలన దేవుని వలన అండి ఈ భయంకరమైన కాలంలో ఎంతోమంది చనిపోయారు లెక్కలేనంతమంది చనిపోయారు ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి చాలామందికి ఉద్యోగాలు పోయాయి చాలామంది చిన్నపిల్లలు అనాథలు అయిపోయారు ఇలాంటి విపత్తు ఒకటి వస్తుందని మనలో ఎవ్వరం కూడా అనుకోలే అసలు ఎన్నడూ కూడా కలగనలేదు లేదు అసలు ఇలాంటిది ఒకటి వస్తుందని కానీ ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే ఇది ప్రారంభం మాత్రమేనట ఇంతకంటే డెడ్లీ వైరస్లు తొందరలోనే చైనా కానీ అమెరికా కానీ లేదా రష్యా కానీ రిలీజ్ చేసి ప్రపంచం మీద వదులుతారట ఇక ముందు ముందుకి యుద్ధాలు భౌతికంగా ఉండవు అంటే గన్లతో బాంబులతో పేల్చుకునే యుద్ధాలు ఉండవు వాటిక అంత బయోవార్లే ఉంటాయి ఒక దేశాన్ని ఆర్థికంగా బలహీనపరచాలంటే ఆ దేశంలోకి ఒక వైరస్ వదలాలి దానికి మందు ఉండదు ఆ దేశస్తుల దగ్గర మందు ఉండదు ఆ వైరస్ బాగా పెరిగిపోయి చావులు ఎక్కువైపోయి ఇక దేశమంతా వల్ల కాళ్ళ మారిపోయే టైంలో ఎవరైతే ఆ వైరస్ రిలీజ్ చేస్తారో చైనా అనుకుందాం పోని ఆ చైనా వాళ్ళు అంటారు మా మేము మందు కనిపెట్టామంటారు అప్పుడు మన ప్రభుత్వం మాకు ఆ మంది ఇవ్వండి మా దేశంలో అందరు చచ్చిపోతున్నారు అని అడుగుతాం కదా అలా అడిగినప్పుడు మంది ఇవ్వాలంటే ఇంత డబ్బు అని అడగరు షరతులు విధి విధిస్తారు మా మందు కనుక మీకు ఇవ్వాలంటే మా టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు ఒప్పుకొని తీరాలి ఈరోజు చైనా పెట్టే ఎన్నో కండిషన్స్కి ఇండియా ఒప్పుకోవట్లే చైనా వాళ్ళ కళ ఏంటంటే మొత్తం యావత్ ప్రపంచాన్ని కలుపుతూ రోడ్లు వేయాలనేది వాళ్ళ కళ ఇప్పుడు విమానాల్లో వెళ్తున్నాం ఒక దేశం నుంచి ఒక దేశానికి లేదా షిప్పుల్లో వెళ్తున్నాం అలా కాకుండా చైనా నుంచి ఇండియాకి చైనా నుంచి అమెరికాకి ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళినా వెళ్ళాలనుకుంటే రోడ్డు ప్రయాణం కూడా అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనమాట మనుషులు ప్రయాణం చేయాలన్నా కానీ లేదా ట్రాన్స్పోర్ట్ అయినా కానీ కార్గో వస్తువులు గూడ్స్ అవి పంపాలన్నా కూడా దీనికి పాకిస్తాన్ ఒప్పుకుంది నేపాల్ ఒప్పుకుంది శ్రీలంక ఒప్పుకుంది కానీ ఇండియా ఒప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఆ ఆ రోడ్డు ద్వారా తేలిగ్గా మన దేశాన్ని ఆక్రమించుకునే ప్రమాదం ఉందని చెప్పి భారతదేశ ప్రభుత్వం ఒప్పుకోవట్లే మరి ఏం చేసైనా భారతదేశాన్ని లొంగ తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళ దారిలో తెచ్చుకోవాలి వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేనిది ఏంటంటే టెక్నాలజీ బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది ఒకప్పుడు అండి డాక్టర్లు సైంటిస్టులు వ్యాధులకు మందులు కనిపెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు సైంటిస్టులు ఏం చేస్తున్నారో తెలుసా కొత్త వ్యాధులు కనిపెడుతున్నారు ఇది ఎంత బాధ కదా అందరూ మాస్క్ ఉంది కనుక నేనే మాస్క్ తీసేస్తాను రేపు ఎవరైనా వీడియోలో చూడాలన్నా కాస్త ఇబ్బంది పడకుండా ఉంటారు సో సైంటిస్టులు డాక్టర్లు అంటే ఒకప్పుడు వ్యాధులకి జబ్బులకి మందులు కనిపెట్టేవాళ్ళు కంచే చేను మేసినట్లుగా మందు కనిపెట్టాల్సిన వాడే వ్యాధిని కనిపెడితే ఇంకా మనుషులు ఎవరి వైపు వెళ్తారు చెప్పండి ఎక్కడికి వెళ్తారు ఇంకా కదా కాబట్టి ఇక ముందు ముందుకి భయంకరమైన రోజులు మనం చూడబోతున్నాం అపాయకరమైన రోజులు మనం చూడబోతున్నాం సో దీనికి సోషల్ డిస్టెన్సింగ్ ఒకటే ఇక పరిష్కారం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనం చూస్తున్నామండి ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమే కాదు ఎడ్యుకేషన్ కూడా ఇంట్లోనే ఆఖరికి ఆరాధనలు కూడా ఇంట్లోనే మొదటి తరం క్రైస్తవులు దొంగచాటుగా ఆరాధించుకునే వాళ్ళట గృహాలలో ఆరాధించుకునే వాళ్ళట ఎవరికి తెలియకుండా రోమా ప్రభుత్వం వెంటబడి వెంటబడి క్రైస్తవును చంపుతుందని చెప్పి బహిరంగంగా ఒక పెద్ద మందిరం కడితే తెలిసిపోద్ది కదా కాబట్టి అలా కాకుండా ఒక్కొక్క ఆదివారం ఇంట్లో ఎవరిండ్లు అనుకూలంగా ఉంటే ఆ ఇంట్లో ఎవరిళ్ళు దగ్గరకుంటే ఆ ఇంట్లో అందరు విశ్వాసులు పోగై చిన్నగా పాటలు పాడుకొని చిన్నగా ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకొని రొట్టె రాక్షరసం విరిచి అట్లా మొదటి తరం క్రైస్తవులు ప్రభువుని ఆరాధించారు వాళ్ళకప్పుడు సౌకర్యాలు లేవు స్వేచ్ఛ లేదు కఠినమైన ఆంక్షలు వెంటబడి చంపేవాళ్ళు అయినా కూడా ఏదో రకంగా దొంగచాటుగా అవకాశం కలిగించుకొని ప్రభువుని ఆరాధించారు ప్రభువులో బలపడ్డారు స్వార్థ ప్రకటించారు అనుకూలంగా ఉండి కాదండి వ్యతిరేకమైన పరిస్థితుల మధ్య వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి ఆరాధించారు స్వార్థ ప్రకటించారు అలా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తుని అందరికీ పరిచయం చేస్తారు కాబట్టి ఇక్కడ మనం ఒకటే గమనించాలి రానున్న రోజులు ఎంత భయంకరమైనా ఉండనివ్వండి దేవుడు తన ప్రజలను కాపాడతాడు ఆమె విపరీతమైన హింస క్రియేట్ చేయటం ద్వారా స్వార్థ ఆపాలని రోమ ప్రభుత్వం అనుకుంది కానీ నిజానికి వాళ్ళు ఎంత హింస పెట్టారో అంతగా సంఘం బలపడిందట సో బైబిల్ భాషలో సంఘము అంటే ఏసుక్రీస్తు నమ్ముకున్న విశ్వాసులు ఇప్పుడు ప్రస్తుతం ప్రజల భావన ఎలా ఉందంటే సంఘము అనగానే అందరూ గుంపుగా ఒకచోట చేరటం అని అది కాదు మనం వేరువేరు ప్రాంతాలలో ఉన్నప్పటికీ ప్రభువునందరి మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉండాలి అలాగే ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ గౌరవ మర్యాదలు ఆప్యాయతలు ఇవి చెక్కు చెదరకుండా ఉండాలి ఇది బాగా అర్థం కావాలంటే ఒక కుటుంబంలో పిల్లోనో పాపను చదివించినాక వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక జాబ్ వస్తుంది ఇప్పుడు మీ అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు జాబ్ వచ్చి బెంగళూరు ఆస్ట్రేలియానో ఇంగ్లాండ్ అమెరికాను వెళ్ళారనుకోండి ఉద్యోగ ధర్మాన్ని బట్టి ఊరి మారినంత మాత్రాన కుటుంబంతో వాళ్ళకున్న బంధం తగ్గిపోద్దా తగ్గదు కదా అక్కడ అవసరం వచ్చింది ప్రత్యేకమైన అవసరం వచ్చింది దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది ఆ అవసరాన్ని బట్టి కుటుంబీకులు ఒక్కోసారి భర్త ఒక ఊరిలో జాబ్ చేస్తే భార్య మరొక ఊరు జాబ్ చేస్తే పరిస్థితులు వస్తాయి ఇక ఎలాగో ఊరు మారాం కదా అని చెప్పేసి బంధాలు తెంచుకుంటూ పోం కదా ప్రేమ బలహీన పడదు కదా ప్రేమ ఉన్నప్పుడు దూరంగా ఉన్నా కలిసి ఉంటారు మనుషులు ప్రేమ లేనప్పుడు అన్నదమ్ములు ఇద్దరు పక్కపక్క ఇళ్లల్లో ఉన్న మధ్యలో గోడ కట్టేస్తారు కదా మొఖాలు చూసుకోరు ఒక ఇంట్లో ఉన్న భార్య భర్తల మధ్య ప్రేమ లేకపోతే మొఖాలు చూసుకోరు తల్లిదండ్రుల పిల్లల మధ్య ఆప్యాయత అనురాగాలు లేనప్పుడు ఒకే చోట ఉన్నా సరే గొడవ పడటం కానీ మాట్లాడుకోకపోవటం కానీ బంధువుల మధ్య కూడా మనం చూస్తుంటాం కనుక ప్రేమ కలిగి ఉండటం ముఖ్యమండి దేవుని పట్ల కావచ్చు మనుషుల పట్ల కావచ్చు మినిస్ట్రీ పట్ల పరిచర్య పట్ల కావచ్చు దేవుని మహాకృపను బట్టి మన పరిచర్యలో నేను మొదటి నుంచి ఇదే పునాదిగా కలిగి ఉన్నాను దేవుణ్ణి ప్రేమించాలందరూ దేవుణ్ణి యథార్థంగా ప్రేమించటం కంటే ముఖ్యమైంది మనకి ఇంకేం లేదు అసలు అంతకంటే పెద్ద పని ఇంకొకటి లేదు పాటలు పాడినా ప్రేమతో పాడాలి వాక్యం ధ్యానించినా ప్రార్థించిన ఆరాధనకు వచ్చిన ఆరాధనకి రాలేక దూరంగా ఉండి ఒకవేళ వాక్య వినాల్సి వచ్చిన ఏం చేసినా సమస్తము ప్రేమతో చేయాలి ప్రేమ లేనప్పుడు ఏమవుతుంది అంటేనండి దానికి విలువ ఉండదు ప్రేమ లేకుండా చేసేదానికి దేవుని దగ్గర విలువ ఉండదు మనుషుల దగ్గర కూడా విలువ ఉండదు సో ఈ ప్రేమ దేవుని పట్ల మనకు ఉన్నప్పుడు దేవుని నుండి మనల్ని ఎవరూ వేరు చేయలేరు మొదటి జనరేషన్ క్రిస్టియన్స్ అంతా కూడా వాళ్ళ ప్రాణాలు పరంగా పెట్టారు కానీ ప్రభువును వాళ్ళు విడిచిపెట్టల పౌరుని తీసుకెళ్ళి రోమా ప్రభుత్వం చెరసాలలో పెట్టింది వాళ్ళు అనుకున్నారు చెరసాలలో పెట్టాం కాబట్టి ఇక పౌలు ఎవరికి సువార్త ప్రకటించలేడు ఇక గురించి గురించిన సువార్త ఎవరికి అందించలేడు ఇంకా అయిపోయింది మేము గెలిచాము బంధించాం కదా పౌలు సంఘాన్ని కలవకుండా సంఘం పౌలుని కలవకుండా లోపల బంధించి పెట్టారు మేము గెలిచాము అనుకున్నారు కానీ ప్రేమకున్న గొప్పతనం ఏంటంటే గోడలు బంధించలేవండి పౌలు ఏం చేశాడంటే ఆ కాలంలో తనకివ్వబడ్డ రాజ్యాంగం కలిగించిన హక్కును వాడుకొని స్వేచ్ఛను వాడుకొని ఉత్తరాలు రాయటం ప్రారంభించాడు ప్రస్తు హూయా ఉత్తరాలు ఎవరికి వాళ్ళ అమ్మ నాన్నకి అమ్మమ్మ తాతయ్యలకు కాదు ఉత్తరాలు రాసుకుంటామంటే మంచిది రాసుకున్నారు కానీ ఉత్తరాలు రాసుకునే అవకాశం ఇస్తే ఎంత డ్యామేజ్ చేస్తాడు పౌన్ అని వాళ్ళు అసలు అనుకోదా ఎవరెవరికి రాశాడు కొరిది సంఘానికి గలతీయ సంఘానికి కొలసీ సంఘానికి రోమా సంఘానికి ఫిలిప్పి సంఘానికి కొలసీ సంఘానికి ఉత్తరాలే కదా సరే రాసుకో అన్నారు కానీ పౌనుని విడిచిపెడితే ఎంత ఎంతగా స్వార్థ ప్రకటించాడో ఎంత గొప్ప దేవుని సేవ చేశాడో పౌరుని బంధిస్తే దానికి వందరట్లు ఎక్కువ దేవుని సేవ చేశాడు ఇప్పుడే శిశ్వత్రుడు అన్నాం కదా బైబిల్ యాప్ ఉంది ఇందులో మీరు వినొచ్చు ఇంకా ఆన్ చేసుకుంటే వాక్యం చక్కగా ఆడియో బైబిల్ పలుకుతూ ఉంటుంది ఎప్పుడో పౌలు భక్తుడు చెరసాలలో బంధించి మేము గెలిచాం ఇంకా ఇక ఇతను మాట్లాడలేడు ఇతను ఏం చేయలేడు ఇంకా అనుకుంటే ఆ బంధకాలను కూడా వాడుకున్నాడు పౌలు పైగా ఏమని రాస్తాడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను అంటాడు ప్రేమిస్తున్నాడు హలోలు కొంతమంది దొంగతనాలు చేసి జైలుకి వెళ్తారు కదండి తప్పుడు పనులు చేసి జైలుకి వెళ్తాడు కానీ పౌలు భక్తుడు యేసుక్రీస్తు నిమిత్తం జైలుకెళ్ళాడు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రేమ ఉంటే మార్గం ఉంటుంది మనసు ఉంటే మార్గం ఉంటుంది ఎలాగైనా దేవుని అందరికి అందించాలనే ఈ బలమైన ప్రేమ బలమైన కోరికలో నుంచి ఉత్తరాలు ఎలా ఉంటుంది సంఘానికి అనే థాట్ పుట్టింది దేవుడు అతనికి పుట్టించాడు సో ఈ ప్రేమ ఈరోజు మనకి కావాలండి నాతో మాట్లాడకూడదని ఎవరినైనా జాగ్రత్త పాస్టర్ గారికి కానీ ఫోన్ చేసారా చంపేస్తాం అన్నారు అనుకోండి ఫోన్ ఇవ్వలేదు వాళ్ళకి అన్నీ లాగేసుకున్నారు ఫోన్ వాళ్ళు నాకు ఫోన్ చేయకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ వాళ్ళు చేయాలనుకుంటే ఎంతసేపు చెప్పండి కదా సో భయపెట్టి బెదిరించి కొట్టి తిట్టి ఎవరితో మనం ఏ పని చేయించలేము ఎవరితో కూడా మనం ఏ పని చేయించలేమండి సో దేవుని మీద మనకున్న ప్రేమ దేవునికి ఎలాగో మన మీద ప్రేమ ఉంటుంది మనం కూడా దేవుని తిరిగి ప్రేమిస్తున్నాం కాబట్టి ఒక ప్రత్యేకమైన దేవుని కాపుదల మనందరి పట్ల నేను గమనించా మామూలుగా ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో కోవిడ్ నైన్టీన్ కారణంగా ప్రాణాలు పోయాయి చాలామందికి ఆరోగ్యాలు పాడయాయి కొందరు బతుకున్న ఆరోగ్యాలు నాశనం అయిపోయాయి పోస్ట్ కోవిడ్ సింటమ్స్ అంటారు కదా కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత కూడా ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి కిడ్నీలు హార్ట్ డ్యామేజ్ అయ్యి ఇలా దీర్ఘకాలం ఉంటాయి కొన్ని సమస్యలు దేవుని మహాకృపను బట్టి మన పరిచయంలో ఎవరికి కోవిడ్ రాకుండా దేవుడు ఏడు కాపాడే ప్రయత్నం హలలుయా పని మనం తిరగట్లేదా పనుల మీద అంటే అందరం అన్ని పనుల మీద తిరగక తప్పని పరిస్థితి ఇల్లు దాటి బయటికి రాందే మరి బతకాలి కదా ఏదో ఒక పని మీద వస్తుంటాం దేవుడు కాపాడాడు ఇంకా రెండవది ఈ కోవిడ్ టైంలో చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఆర్థికంగా చితికిపోయారు అందులో ముఖ్యంగా చెప్పుకోదగిన వాళ్ళు స్కూల్ టీచర్లు చాలా ఘోరంగా దెబ్బతిన్నారు చిన్న చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు ఏమంటే ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు కూడా పోయాయి సో ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తుంది కోవిడ్ టైంలో కానీ ఒక విచిత్రం దేవుడు మాత్రమే చేయగలిగిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే మును పెన్నడు చూడని ఆర్థిక అభివృద్ధి మన పరిచర్లో మనం చూసాం ప్రైజ్ హలో మన మినిస్ట్రీలో పోని ఎవరో ఒక వ్యక్తి వరదిలితే సర్లే వాళ్ళ టైం బాగుంది వాళ్ళ అదృష్టం వాళ్ళ లక్ కలిసి వచ్చింది అలాగా దామాత్రానికే దేవుడు దీవించేశాడని అనుకోవచ్చా అని అనొచ్చు మనం ఒక వ్యక్తి ఇద్దరు కాదండి ప్రతి ఊర్లో చాలా ఊర్లలో మన పరిచర్య ఉంది అన్ని ప్రాంతాలలో ఉన్న మన పరిచయం చెందిన వాళ్ళు మును పెన్నడూ లేని విధంగా కని విని ఎరుగని రీతిలో ఆర్థికంగా బలపడ్డారు దీవించబడ్డారు ఎదిగారు వెనక్కి తిరిగి చూస్తే ఇది ఆశ్చర్యం కాకపోతే ఏంటండి ఇది ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నాకు వాళ్ళు సాక్ష్యాలు చెప్పడం బ్రదర్ మేము ఫైనాన్షియల్గా బాగా ఫ్లోరిష్ అయ్యాం దేవుని సేవ కొరకు ఏదైనా కోణాలు ఉంటే మాకు చెప్పండి మేము డబ్బులు ఇస్తామని విచిత్రం చూడండి అది కోవిడ్ టైంలో బతకడమే కష్టంగా ఉందని ప్రపంచంలో చాలామంది బాధపడుతున్న ఈ టైంలో వాళ్ళ అవసరాలు తీరగా అప్పులు తీరగా ఇంకా మిగులు డబ్బు సాధించి దేవుడే మమ్మల్ని దీవించాడు అది కూడా ఎలాంటి టైంలో కోవిడ్ టైంలో కరువు కాలంలో పోయిన ఆదివారం వాక్యం వినే ఉంటారు కదా అందరూ సారేపతిలోని విధవరాల గురించి మనం మాట్లాడుకున్నాం దేవుడు ఆమెను ఆశీర్వదించాడు ఎలా ఆశీర్వదించాడు అని అంటే ఇజ్రాయేల్ దేశంలో చాలామంది విధవరాలు ఉన్నారు ఏసఐ అంటాడు యూదులతోటి యూదులు వచ్చి ఏసఐ అడుగుతారు నువ్వు మాకు ఏదైనా ఒక సూచక క్రియ చూపించు మాకోసం ఏదైనా ఒక అద్భుతం చేయమని అడుగుతారు అప్పుడు ఏసఐ అంటాడు నేను మీకోసం ఏ సూచక క్రియ చేయను మీకోసం నేను ఏ అద్భుతము చేయను కారణం ఏంటి ఎందుకు చేయడట చేతగాక కాదు మీకు దేవుడు అంటే ప్రేమ లేదు విధేయత లేదు రెస్పెక్ట్ లేదు అసలు దేవుని భయం లేని మీ మీలాంటి వాళ్ళ కోసం నేను అద్భుతాలు చేయను అంటాడు అంటే అద్భుతాలు ఎవరికి చేస్తాడట ఎవరు దేవునికి భయపడతారో ఎవరు దేవుని ప్రేమిస్తారో ఎవరు దేవునికి లోబడతారో వాళ్ళ కొరకే దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అందరికీ చేయుడు ఈ మాట చెబుతూ ఆయన సారేపతిలోని భేద విధవరాల ప్రస్తావన తీసుకొస్తాడు ఏసఐ అంటాడు ఇజ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ తిష్మియుడైన ఏలియా ప్రవక్త అయిన ఏలియా సారేపతిలోని విధవరాలి వద్దకే ఎందుకు పంపబడ్డాడు అని ఏస ప్రశ్నించాడు చూడండి ఇప్పుడు చదువుకుందాం ఆ వాక్యం ఇంకా ఏస ఏమంటారంటే ఇజ్రాయేల్ దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ నయమాను మాత్రమే ఎందుకు ఎలిషా ప్రవక్త దగ్గరకు వచ్చాడండి ఎలిషా ప్రవక్త అభిషిక్తుడని గొప్ప దైవజనుడని ఎక్కడో పొరుగు దేశంలో ఉన్న ఒక అన్యుడు ఒక విగ్రహారాధికుడు నమ్మి వచ్చాడు కదా కానీ ఇజ్రాయల్ దేశంలో ఉన్న కుష్ఠరోగులకు మాత్రం ఆ నమ్మకం లేదు ఎలిషా ప్రవక్త ఇక్కడ ఉన్నాడు అనుకుందాం ఇదే ఆయన ఇల్లు అనుకుందామండి ఆ పక్క వీధుల కృష్ణరోగులు ఉన్నారు పక్క సందులో ఉన్నారు కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇక్కడికి వాళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు ప్రవక్త మీద నమ్మకం లేదు ఎవరు చెప్పినా వెళ్ళు ఎలిషా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో దైవజనుడి దగ్గరికి వెళ్ళి అంటే నాకు నమ్మకం లేదు నేను వెళ్ళను అని వాళ్ళ సొంత ఊరిలో సొంత దేశంలో ప్రవక్త అందుబాటులో ఉంటే కూడా చాలామంది స్వస్థత పొందలేదు బాగుపడలేదు అందుకు కారణం ఏంటంటే వాళ్ళకి దేవుని పట్ల విశ్వాసం కానీ భయము కానీ భక్తి కానీ లేనందు చేత ఎక్కడో సిరియా దేశానికి చెందిన నయమాను దూర ప్రాంతంలో ఉన్న నయమాను ఒక చిన్న బిడ్డ మాటలు విశ్వసించి ఇజ్రాయేల్ దేశంలో గొప్ప ప్రవక్త ఉన్నాడంట అక్కడికి వెళ్తే నాకు స్వస్థత వస్తుందంట అని నమ్మి ఎంత దూరం ప్రయాణమే వచ్చాడంటే నమ్మకం లేకుండా రాడు కదా కాబట్టి నమ్మిన వాడేమో స్వస్థత పొందాడు సొంత ఊర్లో దగ్గర ఉన్నారని విశ్వాసం లేని వాళ్ళు విధేయత లేని వాళ్ళంతా స్వస్థత పొందలేదు అలాగే సారేపత్రులని విధవరాల విషయం కూడా అంతే ఆమె అద్భుతం ఎందుకు చూడగలిగిందంటే ఏలి అక్కడికి వచ్చాడు ఏలి అక్కడికే ఎందుకు పంపబడ్డాడు అని అంటే దేవుడు ఎందుకని ఆమె దగ్గరికే పంపాడు అంటే ఆమె దేవుని పట్ల విశ్వాసం కలిగిన స్త్రీ దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ దేవుడు పంపాలనుకుంటే అంతమంది భేదలు ఉన్నారు ఇంకా ఇజ్రాయల్ దేశంలో ఇంకా ఎక్కడికైనా పంపచ్చు కదండి దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు మనకు ఆశ లేనప్పుడు బలవంతంగా మనకు రుద్దడు ఏది కూడా రుదడు ఆయన భక్తిని కానీ ఆశీర్వాదాలు కానీ రుద్దడు సో ఆ రోజు సారేపతిలోని విధవరాలు దేవుని ఆకర్షించింది ఆమె భక్తి ఆమె ప్రేమ ఆమె విధేయత అలాగే నయమాను విశ్వాసం అతన్ని స్వస్థపరిచింది అది రిపీట్ అయింది మళ్ళీ ఈరోజు మన మినిస్ట్రీలో యథార్థంగా దేవుణ్ణి ప్రేమించటం దేవునికి భయపడటం దేవుని వెతకటం దీన్ని తృష్ణగొనటం అంటారు తృష్ణ కొనటం దప్పి కొనటం అనే మాటలు దామీద వాడతాడు దుప్పి నీటి వాగుల కొరకు కొనున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం దప్పిగా ఉంటుంది తృష్ణగా ఉంటుంది అంటాడు దీని అర్థం ఏంటంటే ఒకప్పుడు ఈ వాక్యాలు సరిగ్గా అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమే కానీ ఇప్పుడు యానిమల్ ప్లానెట్ వచ్చింది డిస్కవరీ ఛానల్స్ వచ్చాక ఇంకా బాగా అర్థమవుతుంది ఏంటంటే అడవుల్లో వర్షాకాలం అంటే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉంటాయి మడుగులు మడుగులు ఉంటాయి కానీ సమ్మర్ వచ్చేసరికి అన్ని చోట్ల నీళ్ళు ఎడిపోయి ఎక్కడో ఒక చోట చిన్న మడుగు ఉంటుంది ఆ మడుగులో మొసళ్ళు ఉంటాయి నీళ్లు తాగడానికి జింకలు దగ్గరికి వచ్చినప్పుడు అవి లోపల నుంచి పట్టుకొని లావుతాయి అవి చంపుతాయి మరోవైపు సింహాలు పులులు లాంటి క్రూర మృగాలు ఉంటాయి కదా అవి కూడా నీటి మడుగుల దగ్గర పొంచి ఉంటాయి అంత దూరంలో కాపలాగా ఆస్తుంటాయి వాటికి తెలుసు గడ్డి తినే జంతువులు ఉంటాయి కదా జింకలు ఆవులు ఎద్దులు జిరాఫీలు అన్నీ దాహం వేసినప్పుడు నీళ్ళ కోసం ఇక్కడికి వస్తాయని తెలుసు కాబట్టి క్రూరమృగాలు వాటి ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళే బదులు నీళ్ళ దగ్గర మాటు వేస్తాయట ఈ విషయం జింకలకు కూడా తెలుసు అగో అక్కడ నీళ్ళు ఉన్నాయి వీటికి గొంతు ఎండిపోతూ ఉంటుంది అక్కడికి వెళ్తే మొసలి నుంచి ప్రమాదం ఉంది పులి నుంచి ప్రమాదం క్రూర జంతువులన్నీ చుట్టూ కాస్తున్నాయి లోపట మొసలు బయట క్రూర జంతువులు నీళ్లు తాగకపోతే చచ్చిపోతాయి తాగడానికి వెళితే కూడా చచ్చిపోతాయి వెళితే చచ్చిపోతారేమో అనే భయంతో అవి ఎంత దాహం వేసినా వెళ్ళకుండా అలాగే ప్రాణం బిగబట్టుకొని ఉంటాయట కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి వెళ్ళకపోయినా చచ్చిపోయేలా ఉన్నాను కదా దాని బదులు వెళ్ళి ఒక ప్రయత్నం చేస్తే నీళ్ళు తాగి తప్పించుకోగలిగితే ప్రాణం కాపాడుకోవచ్చు కదా అనే దగ్గరకు వస్తుంది దాని ఆలోచన అప్పుడు అది రిస్క్ తీసుకొని అది రిస్క్ తీసుకొని ఆ మొసళ్ళు ఉన్నాయని తెలిసిన ఉన్నాయని తెలిసిన సింహాలు ఉన్నాయని తెలిసిన దానికి అక్కడ ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన ప్రాణాన్ని పనంగా పెట్టి ఇదండి అసలైన విషయం దాని ప్రాణానికి తెగించి నీళ్ళు తాగడానికి వెళ్తుందట ఈ వర్ణనని దావీదు దేవుని ఎడద వాడాడు ప్రేవిస్తున్నాడు హాలే నీ కొరకు నా ప్రాణం తృష్ణగా ఉంటుంది అంటాడు అంటే ఇక దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేని పరిస్థితి కొందరు రోగాలు వచ్చినప్పుడే ప్రభుని ఆరాధిస్తారు కొందరు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడే ప్రభుని ప్రేమిస్తారు జ్ఞాపకం చేసుకుంటారు ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడే దేవుని వెతుకుతారు కానీ అది భక్తులకి ఆపాదించకూడదు భక్తుడు అంటే రోగం ఉన్నా ఆరోగ్యం ఉన్నా చేతిలో డబ్బులు లేని నాడు చేతి నిండా డబ్బు ఉన్ననాడు అన్ని రోజులు ఒకేలా ఉండవు కదండి అందరికీ ఇది జీవిత చక్రం అంటాం కదా మనం ఎంత కష్టపడ్డా ఒక్కోసారి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాం ఫైనాన్షియల్గా చేతి నిండా డబ్బు ఉంటుంది ఒంటి నిండా ఆరోగ్యం ఉంటుంది ఏ వైపున గొడవలు ఉండవు అంత నెమ్మది ప్రాస్పెరిటీ పీస్ ఉంటుంది అది కలిసి వచ్చే కాలం అన్నమాట విస్తారమైన పంట యోసేపుకి దేవుడు బయలుపరిచాడు కదా ఫరోరాజుకు కాలు వచ్చిందంట ఏడు బలిసిన ఆవులు తర్వాత ఏడు బక్క చిక్కిన ఆవులు వచ్చి వీటిని మింగేసాయట బలిసిన ఆవుల్ని విచిత్రమైన కాలం దాని భావం ఏంటో తెలియట్లా అప్పుడు దేవుడు బయలుపరిచాడు ఏడేండ్లేమో సమృద్ధి వస్తుంది ఎలాంటి సమృద్ధి అట నా భూతో నా భవిష్యత్తు కానీ విని ఎరుగని సమృద్ధి అప్పుడు నువ్వు పంట వేసినా వస్తుంది పంట వేయకపోయినా వస్తుంది నీళ్లు పోసినా పైకుపోయినా పంటే పంట పంటే పంట ఎక్కడ చూసినా పంట అందరిలో ధాన్యం సమృద్ధి ఉందనుకోండి నీకు ఎవడైనా కొంటాడు అసలు కూరగాయలు ఉన్నాయి అందరు ఫ్రీకి ఇస్తారు ఎక్కువైపోయిందిరా బాబు పందుకొక్కలు తినేస్తున్నాయి పట్టుకెళ్ళని పంచుతారు అందరూ కూరగాయలు పండ్లు ధాన్యం అంతా ఏడేండ్లు విపరీతమైన సమృద్ధి పండుతుంది కానీ ఆ తర్వాత నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ కనీ విని ఎరుగని కరువు వస్తుంది అది ఎలాంటి కరువు అంటే ఎంత కష్టపడ్డా ఏమండి వర్షాలు పడ్డా వేసినా ఏం చేసినా ఎంత తిప్పల పడ్డా పంట పండదు ఒక గింజ పండించడానికి చాలా తిప్పల పడాలి ఇంక మనం సో అట్లాంటి కరువు వస్తుందట ఆ కరువు ఎంత భయంకరంగా ఉంటుందంటే మొదటి ఏడేండ్లలో పండిన సమృద్ధి ఉంది చూసారా దాన్ని మర్చిపోతారంట జనం దాన్ని మరిపించేస్తుంది కరువు అది సరే ఏడేండ్లు కరువు వస్తుంది మరి ఆ తర్వాత మళ్ళీ సమృద్ధి రావచ్చు లేదా న్యూట్రల్గా ఉండొచ్చు మొత్తానికి ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది మనిషి లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదండి సో ఇవాళ ఎవరైనా ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఇక్కడ కావచ్చు లేదా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో దేవుని సేవకుడిగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను చేతిలో రూపాయి లేదు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు నెమ్మది లేదు ఆ అప్పులు ఎలా తీరుతాయో కూడా అర్థం కానీ దుస్థితి ఒకవేళ వస్తే జ్ఞాపకం పెట్టుకోండి దిస్ ఈజ్ ఆల్సో నాట్ పర్మనెంట్ ఇది కూడా మళ్ళీ మారుతుంది ఈ కరువు కాలము తీరిపోయి మళ్ళీ మీకు సమృద్ధి గల కాలము వస్తుంది ఇప్పుడు ఎలాగైతే అన్ని వైపులా అప్పులే ఉన్నాయి అన్ని వైపులా ఆర్థిక సమస్యలే ఉన్నాయి నిద్ర పట్టట్లేదు తినబుద్ధి కావట్లేదు కదిలిస్తే కన్నీలే అని అంత బాధలున్న వాళ్ళందరూ ఒక కాలం వస్తుంది మీ లైఫ్లో దేవుడు ఆ టైం చేస్తాడు మీ లైఫ్లో ఏంటి అది మీ చేతి నిండా డబ్బు ఉంటుంది అందామని అందరూ ఆమె దేవుడు నెమ్మదిస్తాడు మళ్ళీ అప్పులన్నీ తీరిపోతాయి మీరే పది మందికి అప్పిచ్చే స్థితిలోకి వెళ్తారు మీకు ఆరోగ్యం ఉంటుంది ఇంతకుముందు ఏమో ఆరోగ్యం కోసం తణుకులాడినా రోగాల మీద రోగాలు జబ్బుల మీద జబ్బులు ఇప్పుడు మీరు ఏమంటే నె మీరు నెగ్లెక్ట్ చేసినా కూడా ఎందుకో హెల్త్ మాత్రం మీకు అంటి పట్టుకొని ఉంటుంది అలాగా సో ఇవాళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో కానీ అనారోగ్యాలతో మానసిక వేదనలతో బాధపడే వాళ్ళందరూ దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండాలి దేవుని బట్టి మనల్ని బట్టి కాదు చూడండి ఈ రోజు నుంచి నేను కష్టపడబోతున్నా ఇక నా లైఫ్ చేంజ్ అయిపోతుంది నా తెలివి అంతా వాడేస్తున్నా నేను ప్లాన్ చేస్తున్నాను స్కెచ్ చేస్తున్నా నా తెలివితో నేను స్కెచ్ చేశానంటే ప్లాన్ చేశానంటే నేను ఇంకా నా లైఫ్ చేంజ్ అయిపోద్దాం అనుకున్నారా మీరు బొక్కబోర్లో పడతారు ఇంకా ఇంకా దిగజారిపోతారు దేవుని బట్టి ఆశ పడాలి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి దేవుని బట్టే అప్పుడు ఎవరైతే దేవుని బట్టి ఆశపడి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని మీద ఆధారపడి దేవునికి భయపడి నుండి ఇంత చెప్పుకున్నాం కదా దావీ వాడేట పదం నా ప్రాణము నీ కొరకు తృష్ణగా ఉంటుంది ఈ పదాన్ని నేను కావాలి వాని వానివ్వలే అనే పాటలో రాసా దీని భావం అర్థమయ్యాకే రాశారు ఫేస్బుక్లో ఒక ఆయన వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు దీనికి కావాలి వలే నా మది నీకై కాచుకొని ఉన్నది తృష్ణలో కొంటుందంటే అసలు ఈ పాటకు అసలు అర్థం ఉందా అని పెట్టాడు దీని మీనింగ్ ఏమైనా ఉందా అసలు అని అది అర్థం కానోడికి ఏం చెప్తే అర్థమవుతుంది పెద్ద అర్థం ఉంది కానీ చెప్పితే అర్థం చేసుకునే మెదడు నీకు లేదని కామెంట్ పెట్టా ఇప్పుడు అర్థమవుతుందా జేసై అంటాడు తన శిష్యులతో ఏసఐ అంటారు తన శిష్యులతో చాలా సంగతులు నేను మీకు చెప్పాలని ఉంది కానీ అవి చెప్పినా ఇప్పుడు మీరు గ్రహించలేరు అంటాడు కాబట్టి చెప్పేవాడికి మాత్రమే బుర్ర ఉంటే సరిపోదు వినేవాడికి కూడా కొంచెం బుర్ర ఉండాలి కాబట్టి పాటలో చాలా గొప్ప అర్థం ఉంది నాయన పరమార్థం ఉంది అది అర్థం కావాలంటే అర్థం చేసుకునే మెదడు నీకు కూడా ఉండాలి కాబట్టి నీకు అర్థం కాలేదు కదా అని చెప్పి అసలు దానికే అర్థం లేదనుకోవటం అర్థం లేని తనం అది ఒక చిన్న గ్లాసులో గ్లాసు నీళ్ళే పోయగలం కదండి బిందె నీళ్ళు తెచ్చి ఇంత గ్లాసులో పోతే పడుతుందా కాబట్టి ఆడి పెట్టమేదడుతో వాడి నాకు బావిలో కప్పలాగా బతికి ఇక నాకు తెలిసిందే ఈ జ్ఞానం ఇదే ప్రపంచం అనుకుంటే సో దావీదు పలికిన మాట దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగా ఉంటుంది దప్పిగా ఉంటుంది కారణం ఏంటంటే మనం ఆయన వలన సృష్టించబడ్డాం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం మళ్ళీ రిటర్న్ జర్నీ ఉంది అక్కడ కదండి ఒకరోజు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి మళ్ళీ వెళ్తామంటారా అంటే వెళ్ళకుండా ఉంటామండి అండి ఇక్కడే ఖచ్చితంగా వెళ్ళాలి ఎప్పుడంటే ఎప్పుడో తెలియదు కొందరు ముందుగా కొందరు తర్వాత వెళ్తాం ఖచ్చితంగా వెళ్తాం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు తన దోతలని మన దగ్గర పంపిస్తాడట ఇది నా జ్ఞాపకం చేయండి అమ్మ వాక్యం ఆఖరిలో చెప్తా అసలు టాపిక్ నుంచి డైవర్ట్ అవుతున్నాం చనిపోయినప్పుడు దోతలను పంపిస్తాడు కదా దేవుడు చనిపోయాక ఏం జరుగుతుంది అనేది ఒకటి చెప్తా ఈరోజు వీలైతే వచ్చే ఆదివారం ఇంకా వివరంగా చెప్తా అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎందుకంటే మనం చచ్చిపోయిన తర్వాత అందరూ తీసుకెళ్ళి కాల్ చేయడం పూర్తి చేయటం చేస్తారు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా తెలియాలి కదా మనకి అయితే మరి ఎలాగైతే సారేపతిలోని విధవరాలు దగ్గరికి మాత్రమే దేవుడు ఏలి అని పంపాడు ఎందుకంటే ఆమెకు దగ్గర విశ్వాసం ఉంది మిగతా వాళ్ళ దగ్గర విశ్వాసం లేదు అందుకే ఆమె అద్భుతం చూస్తుంది మిగతా వాళ్ళందరూ కరుగుతూ అల్లాడిపోతుంటే ఈమె మాత్రం చక్కగా రోజు గోధుమ పిండి బిసుకుతుంది నూనె వేస్తుంది కాలుస్తుంది తింటుంది ఇంట్లో నుంచి పొగ వస్తుంది గుమగుమ వాసనలు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మొన్న ఏం చెప్పావు నువ్వు కొంచెమే పిండి కొంచమే నూనె అది రేపు ఒక పూటకు వస్తుంది మాకు అది తిన్నాక నేను నా కొడుకు చచ్చిపోతామని ఊరందరూ చెప్పేసింది అనుకున్నావా ఏ ముసలిదాన్ని ఇంకా బతుకున్నావే ఒక్కరోజుతో అయిపోద్ది పిండి నూనె అన్నాం నెల అయిపోయింది నెలకైతే మేము దవడలన్నీ బయటికి కనిపించి బొగ్గలన్నీ వెళ్ళిపోయి సన్నగా చిక్కిపోయింది నెల తర్వాత బొగ్గలు బయటకు వచ్చినాయి బూరెల్లాగా చక్కగా దిట్టంగా తయారయ్యే ఏంటి సంగతి మేము అనుకున్నాం ఈ పాటికి చచ్చిపోయి ఉంటుంది అది కరువుతో ఎందుకంటే ఊరంతా కరువు చావులండి ఆ కాలంలో ఏలియా ప్రవక్త కాలంలో దేవుడు ఏలియాతో చెప్పాడు ఏలియా వేలి ఆహాబరాజుకు చెప్పు మీ భక్తిహీనతను బట్టి మీ తిరుగుబాటును బట్టి దేవుడు ఆకాశాలను మూసేస్తున్నాడు వర్షాలు ఉండవు మంచు ఉండదు అసలు వర్షాలే లేకపోతే ఒక సంవత్సరం గట్టిగా వర్షాలు లేకపోతేనే అల్లాడిపోతాం బోర్లు ఎండిపోతాయి కదండి గడ్డి ఉండదు ఎక్కడ పశువులకి మూడు నర సంవత్సరాలు ఏకదాటిగా చుక్క వర్షం లేకపోతే ఇక రాజు కూడా ఏముండదు తాగడానికి తినడానికి కాబట్టి ఇవాళ ఎలాగైతే కోవిడ్ టైంలో కొన్ని లక్షల్లో మనుషులు చనిపోయారు కోట్లల్లో జనాలు ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు ఆ కాలంలో కూడా ఆకలి చావులు కరువు చావులు సో మరి ఏమేమి పెద్ద సంపానురాలు కాదు సంపన్నురాలు మాత్రం ఏం చేయగలరు అండి వర్షం పడకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు తాకడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వేస్తారు డబ్బు ఉండొచ్చు కానీ నీళ్ళు కొనాలంటే అమ్మేవాళ్ళు ఉండాలి కా వర్షం లేకపోతే ఊర్లో వాళ్ళందరికీ ఆశ్చర్యం ఏం జరిగింది ఊరంతా ఆకలి చావులు చేస్తూ అందరికంటే ముందు ఈ విధవరాలే పోతుంది అని అంచనాకొచ్చునే వాళ్ళందరూ ఆశ్చర్యం అందరూ పోతున్నారు ఏమాత్రం పుష్టిగా తయారవుతుంది హెల్తీగా ఉంది హ్యాపీగా ఉంది ఏంటి సంగతి అని అడిగితే ఆ వంటది నా దగ్గరికి ఏలియా ప్రవక్త వచ్చాడు ప్రేస్తాడు హాలేలుయా అందరికీ షాక్ ఏలియా అంటే అందరికీ హడలండి ఆకాశం నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చి వేయునుగాక అని ఏలి అనగానే యాభై మంది రాజ సైనికులు కాలిపోయారంట ఆహాబు రాజు అంటే ఊర్లో అందరికీ ఆడలు అలాంటి ఆహాబుకేమో ఏలియా అంటే ఆడలు మళ్ళీ సడన్గా పూరి వచ్చింది అనుకోండి ఏం చేస్తాం మనం ఇప్పుడు వాక్యం చెప్తూ ఉన్నాను అక్కడ నుంచి గోడ గోడమిచ్చలు నడుచుకుంటూ వస్తుంది అనుకోండి ఇంత కూలిగా ఉండగలమా ఏలియా అని చూడగానే ఆహావు మొహోలో నెత్తురు చుక్కలేదు సంతోషం అంతా ఆవిరైపోయింది ఊరంతా ఆహావు భయపడితే ఆహాబేమో ఏలియాకు భయపడతాడు నా పగవాడా నీ చేతికి చిక్కి తిన అన్నాడు కొంతమంది బైబిల్ పండితులు ఏలియా యొక్క ఫిజికల్ అపియరెన్స్ గురించి ఏమైనా వర్ణిస్తారంటే అతను ఒక ఆజానుబాహుడట అంటే రాజుగారు ఏలియా ఇద్దరు ఎదురు పడితే ఇద్దరులో ఎవరు పైలవాన్లాగా ఉంటారంటే ఏలియానే పైలవాన్లాగా ఉంటాడు బాగా దిట్టంగా ఉంటాడు పొడుగాటి జుట్టు స్త్రీలకు ఉండే జుట్టు లాంటి జుట్టు తర్వాత అతను తోలు దట్టి కట్టుకునేవాడు గొంగలేసుకునేవాడు పొడుగు చిక్కటి గడ్డం మేసాలు పొడుగు జుట్టు దానికి తగ్గట్టు భయంకరమైన ఆకారం సడన్గా ఊడిపడితే ఎలా ఎలాగుంటుందంటే ఒక భారీ మృగం ఏదో దూకినట్టు ఫీల్ అవుతారు ఎవరైనా దానికి తోడు ఇతడు భక్తుడు దేవుని కొరకు రోషం కలిగిన వాడు చూడక అని చూడగా నా హావు భయపడేవాడు అప్పుడు ఏలియా చెప్తాడు మీ భక్తిహీనతను బట్టి మీ తిరుగుబాటును బట్టి వర్షాలు అన్నాడు దేవుడు కాబట్టి రాజుగారికి కరువే దేశమంతా కరువు ఎవరి పిల్లలు వాళ్ళు వండుకొని తినేంత భయంకరమైన కరువు కాలంలో ఈమెకు మాత్రమే ఆహారం ఎందుకంటే ఇక్కడికే ప్రవక్త పంపబడ్డాడు ఇక్కడికే ఎందుకు అంటే ఆమె దగ్గర మాత్రమే విశ్వాసం భక్తి విధేయత ఉన్నాయి ఆ భక్తి ఆ భయము ఆ విధేయత కనుక మన దగ్గర కనపడ్డాయి అనుకోండి అప్పుడు కరువు కాలంలో ఆమె సజీవంగా పోషించబడింది సంరక్షించబడింది ఇప్పుడు ఈ సంక్షోభంలో అదే కాపుదల అదే పోషణ అదే సమృద్ధి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఏలియా ఆరాధించిన గొప్ప దేవుణ్ణి మనం కూడా ఆరాధిస్తున్నాం కాలాలు మారిపోయాయి ఏమండి యుగాలు తరాలు మారిపోయినాయి కానీ దేవుడు మారలేదు భక్తి మారకపోతే మనం అనడానికి ఈరోజు మన కుటుంబాలు మన పరిచర్య మన జీవితాలే ఒక సజీవ సాక్ష్యం దేవునికి వాదనాలు చెల్లిద్దాం ప్రైస్ క్రైస్త లాడ్ సో దేవుని దయ అండి దేవుని మహాకృపను బట్టి ఎన్నో ఏళ్ళుగా నేను దేవుని సేవలో వాడడానికి కొన్ని వస్తువులు కొనాలని ఆశపడుతూ ఉండేవాడిని అది పదివేలు ఇరవై వేలు అయితే కొనేయచ్చు కానీ దాదాపు రెండు లక్షలు దాటిపోతుంది మొదలు పెడితే అంటే ఎలా ఉంటుందంటే కొంటే కంప్లీట్ సెట్ కొనాలి కంప్లీట్ సెట్ కొనాలి ఇప్పుడు చూడండి ఫోన్ కొన్నామంటే దాంట్లో సిమ్ వేస్తాం మళ్ళీ దానికి ఫోన్ కవరు ఛార్జర్ ఇవన్నీ కావాలి కదా సిమ్ లేని ఫోన్ ఏం చేసుకుంటాం ఫోన్ లేని సిమ్ ఏం చేసుకుంటాం ఇవి ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ అన్నీ ఒకసారి తెచ్చి పెడితే ఏదైనా ప్రయోజనకరంగా దాన్ని వాడచ్చు అలా దేవుని సేవలో వాడడానికి కొన్ని పరికరాలు కావాలి మంచి మంచి లైట్లు కావాలి స్క్రీన్లు కావాలి మిక్సరు ఇంకా చూడండి ఈ ఆడియో రికార్డర్ ఇప్పుడు చూపించాను కదా ఇది చూడటానికి ఇది ఎంతో ఉంది కానీ చాలా గొప్ప పనిముట్టేది సో ఒక పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలి అలాగే సౌండ్ సిస్టమ్ కావాలి స్టూడియోలో వాడే మంచి సౌండ్ సిస్టమ్ కావాలి అది కూడా మళ్ళీ రెండు కావాలి ఒకటి కొనమేకే దిక్కులేదు అంటే ఇక్కడ ఎక్కడ కొంటాం మళ్ళీ సో ప్రార్థన చేస్తూ వచ్చా మానవ జ్ఞానం ఏం చెప్తుందో తెలుసా పరిస్థితులన్నీ బాగుండి కోవిడ్ లాంటి రోగాలు ఏమి లేకుండా ప్రపంచం అంతా బాగున్నప్పుడే ఇది కొనలేకపోయాం మనం ఈ ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం అంతా కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందులు జనం అంతా అల్లాడిపోతున్న ఈ టైంలో కొనటం సాధ్యమేనండి ఇంక అసలు అసలు సాధ్యం కాదు కదా విచిత్రంగా మూడు పెన్నడు లేని విధంగా మన మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అందరూ అనటం కంటే కూడా పరిచర్యనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా అందరూ ఫ్లోరిష్ అయ్యారు అందరూ దీవించబడ్డారు సో ఒకేసారి అనేక వైపుల నుంచి అందరూ ఒకేసారి ఫైనాన్షియల్గా కాంట్రిబ్యూట్ చేశారనుకోండి ఏమవుద్ది అప్పుడే సాధ్యం అవుతుంది అంతే కదా సో మన మినిస్ట్రీకి చెందిన అనేక మంది సహకారులు ఈ పదం చాలా విలువైన పదం ఇది సహకారులు ఎందుకంటే అందరూ సహకరించలేరు అందరి వల్ల కాదు ఇది నమ్మకంగా బాధ్యతగా సహకరించబట్టి ఈరోజు కోవిడ్ వల్ల మనం ఇళ్లలోనే ఉండిపోగలిగిన అందరికీ మంచి మంచి పాటలు మంచి మంచి సందేశాలు రికార్డ్ చేసి నేను అందించగలుగుతున్నా ఎంతోమంది మీరు చూడొచ్చు ఆ వీడియోస్ కింద కామెంట్స్ కూడా కొన్ని ఇప్పుడు పబ్లిక్ పెడుతున్నా నేను చాలా దీవించబడుతున్నాను పాటల వలన వాక్యం వలన వాట్సాప్లో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మొదటి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మనం సంతోషపడి చప్పట్లు కొట్టాము ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ దగ్గర సో దేవుని దయా దేవుని మహాకృప ఒక విషయం చెప్పాక నేను ముగిస్తానండి రొట్టేద్రాక్షరసం తీసుకుందాం ఒకరోజు ఇస్రాయేలీలకి అమాలయకులతో యుద్ధం ఏర్పడిందట తటస్థించింది యుద్ధం ఎంత మోపుగా జరుగుతుందంటే అమాలేకిలు సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ ఉన్నాయి ఇజ్రాయేలీల సంఖ్యాపరంగా తక్కువ మంది ఆయుధాలు కూడా తక్కువ ఉన్నాయి అప్పుడు మోషే అక్కడ పక్కనే ఉన్న కొండపైకి వెళ్ళి తన రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడట మోషే చేతులు పైకెత్తినంతసేపు ఇస్రాయేలీలు యుద్ధం గెలుస్తూ వచ్చారు మోషే చేతులు దించిన వెంటనే శత్రువులు గెలుస్తున్నారట ఇస్రాయలీలు ఓడిపోతున్నారు కాబట్టి కింద నుంచి ఇస్రాయేలీ అంటున్నారు మోషే చేయించండి ఎత్తు పైకెత్తి అంటున్నారు చూడు అనవసరంగా ఓడిపోతున్నావు నీ వాళ్ళని నువ్వే కారణం చేతులు పైకెత్తానంటే బహుశా అంటాడు ఎరా నేను మనిషిని కాదా ఇవి చేతులు అనుకుంటున్నారు రాడ్లు అనుకుంటున్నారా అని చెప్పి సరేలే అని చెప్పి మళ్ళీ పైకెత్తాడు మళ్ళీ వీళ్ళు గెలుస్తున్నారు కొన్నిసేపటికి చేతులు నొప్పి వచ్చి మళ్ళీ దించగానే అందరు కోపంగా చూస్తారు పైకి అప్పుడు బహుశా అంటాడు ఒరే బాబు నేను చేతులు పైకెత్తితే మీరు గెలుస్తున్నారు నేను దించితే మీరు ఓడిపోతున్నారు మరి నేనేమో ఎక్కువసేపు చేతులు ఎత్తలేను కాబట్టి నాకు కొందరు సహకారులు కావాలంటాడు ప్రేగిస్తాడు హలలుయా వెంటనే ఆ హరోన్ వచ్చాడట మరొక వ్యక్తి వచ్చాడు ఈ ఇద్దరు వెంటనే పక్కకు వచ్చి నువ్వు కూర్చో మోసే సంక్షేమం నిలబడతావు కాళ్ళు వస్తున్నాయి కూర్చోని చెప్పి ముందు ముందు ఒక రా చేశారు తెలివైన వాళ్ళు చేసే పని ఇది ముందు మోసే రిలాక్స్గా కూర్చొని అండి ప్రశాంతంగా కూర్చుంటే కదా చేతులు పైకెత్తగలిగేది ఇప్పుడు మోసే చేతులు పైకెత్తిన తర్వాత ఈ చేతుల భారం అంతా భుజాల మీద పడితే ఎక్కువసేపు పెట్టలేడు కదా కాబట్టి అటొక సహకారి ఇటొక సహకారి ఇద్దరు చెరొక చేతికి ఈ కాపు కాస్తారట ఇలా సపోర్ట్గా పెట్టారట అప్పుడు ఇంకా మోసే పని ఏమన్నా చక్కగా ఇలా పెట్టి కూర్చున్నాడు ఇంకా చాలామంది ఋషులు చూడండి కింద కర్ర పెట్టుకొని కూర్చుంటారు చూడండి అలాగా సో ఆ రోజు సాయంకాలం ఆరు అయిపోయేంత వరకు సమూలంగా శత్రువులు ఓడిపోయేంత వరకు ఇజ్రాయేలీలు గెలిచేంత వరకు ఇక మోసే చేతులు దించనే లేదట ఇజ్రాయేలీలు గెలిచారు అంతసేపు మోసే చేతులు ఆ పైకెత్తి ఎలా ఉంచగలిగాడు అని అంటే తనతో ఒంటరిగా అయ్యేది కాదు ఇద్దరు సహకారుల సహకారం వలన కాబట్టి సహకారుల పాత్ర చాలా కీలకం ఇంతకుముందు చెప్పాను మీకు యూట్యూబ్లో కూడా పెట్టానండి ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవేని పౌలు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తాడు ఎందుకు కారణం ఏంటంటే సహకారులు సహకరిస్తుంది ఎవరి పనిలో అంటే దేవుని పని అది దే కాన్సెప్ట్ దేవునిది ఈ పని జరగాలనేది దేవుని తలలో పుట్టిన అదొక ఆలోచన సో ఆ రోజైనా ఏ రోజైనా సహకారుల పాత్ర లేనిదే దేవుని పని జరగదు సరే దేవుడు ఎలాగో జరిగిస్తాడు ఆఖరికి ఎంత జరగాలో అంత జరిగిస్తాడు కానీ సహకరించిన వారిని అయితే దేవుడు ఎక్కడ అవుతాడు కదండి ఖచ్చితంగా సో దేవుని వలన దేవుని మహాకృపను బట్టి మన మెనిస్ట్రీలో మన పరిచయలో ఈ పరిచయం చెందిన వాళ్ళందరూ ఇంత చెప్పుకున్నాం కదా నా దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగా ఉంటుంది అనే స్థాయిలో ఉన్నారు అందరి స్థితి అలాగ ఉంది నిజమే ఒక్కొక్కసారి మనుషులు కనుక ఆత్మీయంగా కొన్నిసార్లు బలహీనపడవచ్చు ప్రార్థనలో వెనకబడవచ్చు ఏమండి కానీ వెంటనే వెనకబడ్డాక అరే నేను వెనకబడిపోతున్నాను కదా ప్రార్థన తగ్గింది వాక్యం తగ్గింది నా లాంటి ఒక వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి దేవునికి ఎలా దూరం అవ్వచ్చు అవ్వకూడదు కదా అని వాళ్ళను మళ్ళీ వాళ్ళే సరి చేసుకొని మళ్ళీ సెల్ఫ్ రిపేరింగ్ అనమాట సెల్ఫ్ రిపేర్ చేసుకొని మళ్ళీ దేవుని దగ్గరికి వస్తున్నారు కారణం ఏంటంటే పునాది మీద కట్టబడ్డ ఇల్లు మన మినిస్టర్ ఉన్న అందరూ కూడా వాక్యం అనే పునాది మీద కట్టబడ్డ వాళ్ళందరూ కూడా సో మంచి పునాది మీద కట్టబడ్డ ఇల్లు ఎలాగైతే నిలబడతాయో గాలి వానల్ని తట్టుకొని సరిగ్గా అలాగే ఎన్నో నెలల పాటు సంఘ ఆరాధన లేకపోయినా వాళ్ళందరూ ముఖాలు చూసుకోకపోయినా దూరంగా ఉన్నా కూడా అందరూ దేవుని ప్రేమిస్తున్నారు అందరూ దేవుని సేవలో సహకరిస్తున్నారు ఇది ముఖ్యంగా నేను చెప్పదలిచింది దేవుని మీద ప్రేమ తగ్గలేదు సహకరించే విధానం కూడా తగ్గలేదు సరిగ్గా మొదటి తరం క్రైస్తవుల మధ్యలో కూడా ఇదే జరిగిందండి పౌలుని తీసుకెళ్లి జైల్లో పాడేస్తే కూడా సహకారులు అందరూ వారి వారి శక్తి కొలది సామర్థ్యం కొలది వాళ్ళు సహకరిస్తూనే ఉన్నారు కాబట్టి ఈరోజు మనం బైబిల్ చదవగలుగుతున్నాం అనేక పత్రికలు పౌలు రాశాడు అందరు అందించారు కనుక మరి చాలా నెలల తర్వాత మళ్ళీ మనం అందరం కలుసుకున్నాం మనలో ఎవరు కూడా ప్రాణాపాయ స్థితికి వెళ్ళలేదు కదా కరోనా బారిన పడలేదు దేవుడు కాపాడాడు చాలామంది చెప్తూ వచ్చారు బ్రదర్ మా ఇంటి పక్కన ఇంటి వెనక బంధువులు అందరికీ కరోనా వచ్చింది దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడని సో దేవునికి వదనాలు చెల్లిద్దాం ప్రస్తున్నాడు హలో మరి ఈ కష్టకాలంలో దీవించబడ్డ వాళ్ళందరూ కూడా ఒకటే జ్ఞాపకం పెట్టుకుందామండి దేవుడు మార్పులేని దేవుడు కనుక ఎప్పుడైనా ఏదైనా అనుకోని పరిస్థితులు తలకిందులు తలకిందలైతే కనుక కురిగిపోవద్దు దేవుని బట్టి ఆశ తెచ్చుకుందాం ఫైనాన్షియల్గా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే అవేం పర్మనెంట్ కాదు టెంపరీ అని చెప్పుకున్నాం కదా అలాగే సమృద్ధి కూడా ఆరోగ్యం కూడా మన మనుషులం ఇదేం పర్మనెంట్ కాదు కొ కొందరు అనుకుంటారు ఏంటంటే ఇంకేముందిలే జీవితంలో నేను ఎన్నడూ చూడనంత ఉన్నత స్థాయికి చేరిపోయాను ఒంటి నిండి ఆరోగ్యం ఉంది చేతి డబ్బు ఉంది ఇంకా నాకు దేవునితో పని ఏంటలే అని అనుకుంటారు నిబద్దిగజర్ రాజు అలాగే అనుకున్నాడు చూడండి నా తెలివితో నా కష్టంతో నేను ఎంత పెద్ద మహానగరాన్ని కట్టించి అనుకున్నాడు దేవుడు గడ్డి పెట్టేశాడు అతనికి సో మనం బాగా దీవించబడ్డ స్థితిలో బాగా ఫ్లరిష్ అయిన స్టేజ్లో ఆరోగ్యం ఉంది చేతిలో డబ్బు ఉంది అన్ని వైపులా సమాధానం ఉన్న స్థితిలో మన మానసిక స్థితి ఎలా ఉండాలంటే ఈ ఈరోజు నువ్వు నాకు అన్నీ ఇచ్చావు కానీ రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు మన చేతిలో లేదు సో నీ చేతికి నన్ను నేను అప్పగించుకుంటున్నా నా తెలివి అంతా వాడి నా శక్తి అంతా వాడి నేను ఏం చేసినా ఫైనల్గా అల్టిమేట్గా నీ సెలవు ఎలా ఉంటే అలా అవుతుంది ఇంకా అనుకున్నా ఫైనల్గా జరిగే దేవుని చిత్తం కదండి కాబట్టి కష్టకాలంలో కురిగిపోవద్దు దేవుని బిడ్డలు సమృద్ధి కలిగిన నాడు అహంకారులై దేవుని మీద తిరగబడకూడదు అప్పుడు ఇటువంటి కష్టకాలాలు ఎన్నొచ్చినా మనం అవలేలగా దాటేస్తామండి ఏం కాదు దేవుడు కాపాడుతాడు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేసుకోండి వాళ్ళందరూ ప్రార్థన దేవుడు వింటున్నాడు ఇంకా సహకారులందరికీ దేవుని పేరట వందనాలు అందరికీ థ్యాంక్స్ అండి మీ అశేషమైన విశేషమైన ప్రేమ అన్నమాట ఇది మామూలు ప్రేమ కాదు ఎందుకంటే నేను చూస్తున్నాను దేవుని సేవలో సహకరించగలిగిన అవకాశం ఉండి కూడా చాలామంది జబ్బు వచ్చినప్పుడు వస్తారు కష్టాలు వచ్చినప్పుడు వస్తారు సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నేను కూడా అవాయిడ్ చేసేస్తున్నా ఎందుకంటే మీతోనే ఎవరైనా ఒకవేళ మీ బంధువులు అండి అసలు మీ ముఖం చూడరు మీకు ఫోన్ చేయరు వాళ్ళు ఎలాగూడ మిమ్మల్ని పిలవరు సడన్గా ఎప్పుడూ అవసరం పడితే ఫోన్ చేసేసి మిమ్మల్ని మేట్లా వాడుకుందామని ఇస్తరాకులా వాడుకుందామని వాడుకున్నాక ఇస్తరాక్ తీసి పడేస్తారు మీ అలా ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా అవాయిడ్ చేస్తాం కదా మనం నాకు ఉన్నారు చాలామంది బంధువులు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని వెంట ఉన్న వాళ్ళు ఉన్నారు నా కోసం వచ్చేవాళ్ళు కాదు ఇంటికి ఏలూరులో పని పడింది లాడ్జ్లో దిగినట్టు మీ ఇంట్లో దిగుతాం మీ ఆవిడతో వంట వండిపి మీ బెడ్రూమ్ నాకు ఇచ్చే వీళ్ళు బాత్రూంలో పడుకోండి ఏదో వచ్చేది నాకోసం కాదు వాళ్ళ పని కోసం వస్తారు సరే రాని బంధువులే కదా రానిస్తే ఎప్పుడైనా మళ్ళీ మనం వెళ్ళామని కూడా అసలు పట్టించుకోరు ఎందుకు వచ్చారంటే వస్తుంటారు ఇంకా రమ్మని కూడా పిల్లరు సో ఇంకా ఎలాంటి వాళ్ళందరినీ కట్ చేసేది అనవసరంగా నా భార్య నోరు లేని గట్టిగా మాట్లాడలేదు పాపం కష్టపడి చేస్తానే ఉంటుంది ఎంతమంది వచ్చిన ఏమి ఏమో పోతే మళ్ళీ నాకు ఇంకా ఎవరు ఉండరు అని చెప్పి అందరినీ కట్ చేసేసా ఒక్క బంధుత్వం కానీ ఒక్క బంధువు లేకుండా ప్రశాంతంగా ఇప్పుడు బ్రతుకుతున్నాం ఇప్పుడు హాయిగా నాకు నా పిల్లలకు మాత్రమే వండి పెడుతుంది ఇంకా సో సహకరించగలిగి కూడా కొంతమంది సహకరించరు ఎప్పుడైనా వాళ్ళ నుంచి ఒక మెసేజ్ కానీ ఫోన్ కానీ వచ్చిందంటే అన్నయ్య ప్రార్థన చేయండి జబ్బు వచ్చింది అన్నయ్య రోగం వచ్చింది అన్నయ్య మనశ్శాంతి లేదు ఏదో దరిద్రం మీద ఉంటేనే సో అలాంటి వాళ్ళకి నేను రెస్పాండ్ అవ్వటం మానేసాని జవాబు ఇవ్వటం మానేసా మన సంఘానికి సంబంధించిన వివరాలు అందించడం కూడా మానేసా ఎందుకంటే ఉట్టిగా ఇప్పుడు పెద్ద గాంధీ బొమ్మ దగ్గర ఒక గాంధీ బొమ్మ ఉంటుంది ఏం చేస్తున్నావు బొమ్మ నుంచోని ఉంటుంది గాంధీ గారి వాళ్ళ దేశానికి మేలు కానీ ఆ బొమ్మల వల్ల ఏం మేలు లేదు కదండి ఎక్కడ పడితే అక్కడ రాజశేఖర రెడ్డి బొమ్మ ఎన్టీఆర్ బొమ్మలు పెడుతున్నాం కానీ ఆ బొమ్మలు ఎవరికైనా మేలు చేస్తాయా సరే కనుక రాతి విగ్రహాలాగా చలనం లేని ప్రాణం లేని విగ్రహాలలాగా మనం బ్రతకూడదు చలనం ఉండాలి స్పందన ఉండాలి నా దేవుడు నా పరిచర్య నా సంఘము నా దేవుని పని అనే ఒక ధ్యాస సోయి ఉండాలి కదా సో మరి ఆ ధ్యాస ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళయ్య నమ్మకంగా బాధ్యతగా ప్రతి నెల మా పాస్టర్ గారు మా దేవుడు మా పరిచర్య అని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారండి చేతగానోళ్ళనా లేదా పిచ్చోళ్ళ అలా కాదు కదా దాన్ని ప్రేమ దీన్ని చాలా చాలామంది వెరితనంగా పిచ్చితనంగా భావిస్తూ ఉంటారు దావిదు మహారాజు తన ప్యారెస్లో తిరుగుతుండగా కిటికీలో నుంచి బయట చూశాడట చూస్తే దేవుని మాందసం చిన్న టెంట్ కింద ఉందట అది చూడగానే ఒక్కసారే గుండె తరుక్కుపోయింది అతనికి నేను ప్యాలెస్లో ఉండగా దేవుని మాందసం ఏంటి ఇక్కడ ఉండటం ఏంటి అని చెప్పి వెంటనే మనసులో అనుకుంటున్నాడు నా దేవుని కొరకు ఒక మందిరం కట్టించేంత వరకు నేను ఇంక ప్యాలెస్లోకి రాను నేను సుఖపడను అని అనుకుంటూ ఉండగా ఎవరికి చెప్పలా ఇంకా మనసులో అనుకుంటూ ఉన్నాడు దేవుడు వెంటనే నాతాను ప్రవక్తను పంపించాడు ప్రవక్త వచ్చాడు దావీదు నువ్వు దేవుని కొరకు ఒక మందిరం కట్టించాలని అనుకున్నావు కదా అనగానే దావీ అవాక్కయ్యాడు నీకు ఎలా తెలుసు నేను మనసులో అనుకుంటున్నాను కదా అంటే నాతో అని అంటాడు దేవుడు నాతో మాట్లాడాడు నీకు చెప్పమన్నాడు దేవుడు ఏమనంటే నువ్వు నా కొరకు ఒక ఇల్లు కట్టాలనుకున్నావు కానీ నేను నీ వంశాన్ని స్థిరపరుస్తున్నాను నీ ఇల్లు నేను కట్టబోతున్నా అని అడుదేవుడు ప్రయత్నాడు హలోయ ఆ రోజు దేవుడు ఒక ప్రామిస్ చేశాడు ఏంటంటే ప్రతి తరములో ఒక వారసుడు నీకు ఉండక మానడు అన్నాడు మనం అలా గ్యారెంటీ ఇవ్వగలమా అండి మా తాతకి మా నాన్న మా నాన్నకి నేను నాకు ఇద్దరు కొడుకులు పుట్టారు నెక్స్ట్ ఇంకా అలా కొడుకులు పుడుతూ ప్రతి తరంలో ఉంటారని గ్యారెంటీ ఇవ్వగలమా ఎన్నో వంశాలు ఒక సమయానికి వచ్చేసరికి కొడుకు లేకుండా కూతురుతో అంతరించిపోవటం మనం చూస్తున్నాం అది వాళ్ళ చేతిలో లేదు కానీ దావిత దేవుడు అంటాడు సృష్టి ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు ప్రతి జనరేషన్లో నీకు ఒక వారసుడు తీరతాడు అన్నాడు దేవుడు అన్నాడు కాబట్టి ఇంకా జరుగుతుంది దావీదు వంశం నిలబడిందండి ఇంకా చూడండి ఎంత గొప్ప వాగ్దానం ఈ వాగ్దానానికి మూలం ఏంటంటే దావీదు అంతరంగం దావీదు మనస్తత్వం ఈ మంచి మనస్సు అందరికీ ఉండదు అరే నా దేవుని మనసు బయట అక్కడ పడిపోయి ఉంది దేవునికి మందిరం లేదే అనే సోయ అందరికీ ఉండదు నేను ప్యాలెస్ కట్టుకున్నా నేను సుఖపడుతున్నా నాకు దేవుడు స్వస్థపరు చేశాడు పచ్చి స్వార్థపరులు అన్నమాట అంటే వాళ్ళని ఎలా పోల్చవచ్చు అంటే జలగలతో పోల్చవచ్చు జలగ వల్ల మనకి మేలు అవుద్దండి మనం దాన్ని పట్టుకున్న అది మనల్ని పట్టుకున్నా పోయేది మన బ్లడ్డే అది వచ్చి హాయ్ ప్రైస్ దాడ అన్నయ్య అందంటే అంటే ఎంత పిండుకుంటుందో తెలియదు సో జలగల్ లాంటి వ్యక్తులు ఉంటారు దేవుని దగ్గరకు వస్తారు దేవుని జుర్రుకుంటారు మొత్తం పిలుచుకుంటారు చర్చికి వస్తారు మొత్తం పిండుకుంటారు సరే పిండుకుంటే పిండుకున్నారా బాబు నీ వల్ల తిరిగి ఏదైనా మేలుందా సంఘానికి కానీ దేవుని కానీ సమాజానికి కానీ అంటే నేను బాగుపడ్డా కదా నేను మేలు పొందా కదా ఇంక ఇంకెవరి గురించి నాకు ఆలోచన ఉండదు అంటారు సో అట్లాంటి వాళ్ళని మనం కూడా తెలివిగా ఇంకా అవాయిడ్ చేయాలి సో ఇక మీదట రానున్న రోజుల్లో ఇంకా దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడండి దేవుడు నెమ్మదిస్తాడు నేనైతే అందరూ మినిస్ట్రీలో సపోర్ట్ చేస్తూ నిలబడ్డ సపోర్టర్స్ అందరికీ దేవుని పేరట వాదనలు తెలియజేస్తున్నా మీ ప్రయాస మీ ప్రేమకి దేవుడే మీకు ప్రతిఫలం ఇస్తాడు మీకు అర్థమైపోతుంటుంది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఓకేనండి ప్రార్థన చేసుకుని రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం